సర్వాధికారి అయిన దేవుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరో మాట మనం వాక్యం ద్వారా విందాం. కీర్తనల గ్రంథము 54:7. కీర్తనల గ్రంథము 54:7. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఏంటి ఇది? దావీదు గారు అంటున్న మాట అండి. దేవుడు దావీదుకు వచ్చిన ఆపదలన్నిటిలో నుంచి దేవుడు దావీదుని విడిపిస్తున్నాడట, విడిపించాడని. నాకు వచ్చిన ప్రతి ఆపదలో నుంచి దేవుడు నన్ను విడిపిస్తున్నాడు అన్న ఈ వాక్యాన్ని ఈరోజు చాలామంది క్రైస్తవులకు చూపిస్తున్నారు. ఇలాంటి వాక్యాలే చూపిస్తున్నారు. ఈ వాక్యం చూడగానే మనకేమనిపిస్తుంది? దేవుడు కూడా మన ఆపదల్లో ఉండేటప్పుడు దేవుడు మనలను కూడా విడిపిస్తాడు. దావీదుని ఎలాగైతే ఆపదల్లో ఉండేటప్పుడు దేవుడు దావీదుని ఎలాగైతే విడిపించాడో మనలను కూడా దేవుడు విడిపిస్తాడు అన్న వాక్యము ఇక్కడ మనకు కనబడుతున్నట్టుగా ఉంది. ఓకే, దేవుడు మన ఆపదలు, మనకు వచ్చిన ఆపదలన్నిటిలో నుంచి దేవుడు మనలను విడిపించాలంటే మొదట మన బ్రతుకు ఎలా ఉండాలి అది మనం చూసుకోవాలి. ఏంటి అంటే దేవుడు దావీదుని విడిపించాడు. దావీదుకు వచ్చిన ఆపదలన్నిటిలో నుంచి దేవుడు దావీదును విడిపించాడు. నిజమే, మనలను కూడా విడిపిస్తాడు. దావీదు ఎలా బ్రతికాడు అని అంటే, బైబిల్లో ఏముందంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, దావీదు నా ఉద్దేశములను నెరవేర్చువాడు, తన తరములో ఉన్నవారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి చనిపోయి దేవుడి చెంతకు వెళ్ళిపోయాడని అపొస్తుల కార్యములలో రాయబడింది. అంటే దావీదు అనగానే మనకేం గుర్తుకు రావాలంటే, దావీదంటే వాయిద్యాలు, దావీదంటే నాట్యము, దావీదంటే పాటలు, ఇవి క్రైస్తవులకు గుర్తొస్తాయి. దావీదును చూసి మనము పాటలు పాడటం నేర్చుకున్నాం, వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నాం, డ్యాన్సులు కూడా ఈరోజు క్రిస్మస్ దినాలలో క్రైస్తవులు డ్యాన్సులు వేస్తున్నారు. దావీదు నుండి మూడే తీసుకుని ఆగిపోతావా? ఇంకేం తీసుకోవలసినవి లేవా? ఒకసారి ఆలోచించాలి. దావీదును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక్కసారి పాపం చేశాడండి, ఆ తర్వాత ఇక మీదట చచ్చినంత వరకు పాపం చేయకన్నా బ్రతికాడండి, అది దావీదు. ఏదో మన జీవితంలో తప్పు జరిగిపోయింది, ఇక మీదట జరగకన్నా బ్రతకడం, అలాంటి బ్రతుకు దావీదుది అనమాట. ఇక మీదట తప్పు జరగకూడదు, తప్పు చేయకూడదు అన్న ఆలోచనలతో బ్రతికాడు, అది దావీదు. దావీదంటే దేవుని సంకల్పం చొప్పున ఆయన తరములో ఎంతమంది ఉన్నారో అంతమందికి సేవ చేశాడు. ఈరోజు భర్త భార్యకి పిల్లలకి సేవ చేస్తాడు అంతే, భార్య భర్తకి పిల్లలకి మాత్రమే సేవ చేస్తుంది, మిగిలిన వాళ్ళకి సేవ చేయరండి. ఒక ముఖ్యమంత్రి మాత్రమే రాష్ట్రానికి సేవ చేసేవాడుగా మనకు కనబడుతున్నాడు, ఒక ప్రధాని మాత్రమే దేశానికి ప్రధాని కాబట్టి ఆయనే దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నారు. కానీ బైబిల్ ప్రకారంగా ప్రతి మనిషి సేవ చేయాలి, దేవుని సంకల్పము చొప్పున సేవ చేయాలి. నీ తరములో ఉన్న నీ భార్యకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, నీకు వీలైతే ప్రపంచ మనుషులందరికీ సేవ చేయాలి, దేవుని సంకల్పం చొప్పున సేవ చేయాలి, నీ తరములో ఉన్నవారందరికీ సేవ చేయాలి. అలాంటి సేవ చేశాడు, అలాంటి సేవ చేశాడు కాబట్టి దావీదుకు ఆపద వచ్చిందనుకో, ఎందుకు దేవుడు తప్పించడు? మరి నీ ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను తప్పించాలంటే నువ్వు కూడా దావీదులాగా నీ తరములో ఉన్నవారందరికీ సేవ చేయాలి కదా. మనము పెళ్ళి అయితే భార్యకి సేవ చేస్తాం, పిల్లలు పుడితే పిల్లలకు సేవ చేస్తాం, పెళ్ళి అవ్వకపోతే తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, రక్త సంబంధులకు మాత్రమే సేవ చేస్తాం, మిగిలిన వాళ్ళకి చేస్తామా? చెయ్యము. ఇలాంటి బ్రతుకు బ్రతుకుతూ నీ ఆపదలన్నిటిలో నుంచి యెహోవా నిన్ను కాపాడాలంటే ఎలాగా? లేకపోతే దావీదు దేవుడు ఇష్టానుసారుడు అనమాట. దావీదు అనగానే నా ఇష్టానుసారుడు, సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్పాడు. మరి అంత గొప్ప సాక్ష్యం నీదా? ఒకసారి ఆలోచించు, అంత గొప్ప బ్రతుకు నీదా? దేవుడు నీ ఆపదలన్నిటిలో నుంచి నువ్వు మంచిగా బ్రతికినా చెడ్డగా బ్రతికినా విడిపిస్తాడు. కానీ ఒకసారి మనం ఆలోచించాలి,
ఆయన దావీదుని ఎందుకు విడిపించాడు? ఈ వాక్యాన్ని చాలామంది క్రైస్తవులకు చూపిస్తున్నారు, పాస్టర్లు చూపిస్తున్నారు. దేవుడు ఈ ఉదయకాలపు దేవుని వాగ్దానము, ఈ ఉదయకాలము దేవుని మాట అని చెప్పేసి మనుషులను లేనిపోని ఆశలు చూపించి మోసగిస్తున్న మనుషులారా, ఈ ప్రపంచాన్ని మార్చే బోధలు చేయండి. ఇందులో మార్చే బోధ ఉంది. దేవుడు మనలను మనకు వచ్చిన ఆపదలన్నిటిలో నుంచి విడిపించాలంటే మొదట దావీదులాగా బ్రతకడం నేర్పండి, వాళ్ళకి నేర్చుకోండి. దావీదు అనగానే దేవుడు ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. దేవుని ఉద్దేశం ఏముంది అదంతా నెరవేర్చేస్తాడు. అది దావీదు అనమాట. నీ బ్రతుకు అలాగుండదు, మన బ్రతుకు అలాగుండదు. దేవుడు చెప్పినట్టుగా నేను బ్రతికినా, నువ్వు బ్రతికినా, మనందరం బ్రతికినా అందరికీ ఈ మాట వర్తిస్తుంది. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేసి, దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టేసి, దేవుడి ఉద్దేశాలను పక్కన పెట్టేసి, దేవుని సేవను పక్కన పెట్టేసి, నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేసి, ఈ వాక్యాన్ని ముందు పెట్టుకొని, ఈ వాక్యం నా కొరకే రాయబడింది అనుకొని బ్రతికేస్తే ఎలాగా, అది నీకు ఎలా వర్తిస్తుంది? అది మనకు వర్తించాలి. ఆ వాక్యము నా కొరకే దేవుడు రాశాడని నువ్వు తీసుకోవాలంటే మొదట నీ జీవితము దావీదులాగా ఉందో లేదో చూసుకో. అందరికీ వందనాలు.